హలో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి మేము చేసిన హంగామా అంతా ఇంత కాదు. ప్రతి పండగకి ఏదో ఒక టూరిస్ట్ స్పాట్ విజిట్ చేయడం మాకు అలవాటు. ఈ సంక్రాంతికి కూడా అదే చేశాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంతకీ చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్ళామో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాటర్ ఫాల్స్ అంటే గుర్తొచ్చే మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న మారేడుమిల్లి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మారేడుమిల్లిలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ గురించి తెలుసుకోవచ్చు. మీరు వెళ్ళినప్పుడు మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎన్నో మధురానుభూతులను వెంట తీసుకెళ్తుంటారు. ఈ జర్నీలో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ వనవిహారీ ఫారెస్ట్ గెస్ట్ హౌస్. ఇందులో శోభన్ బాబు కథానాయకుడిగా గోరింటాక్ సినిమాను 1978 చిత్రీకరించారు. అప్పటి నుండి ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా, అలాగే సినిమా ప్రేక్షకులకు మారేడుమిల్లి అందాలను చూపిస్తూ తెరకెక్కించిన అల్లు నరేష్ నటించిన మారేడుమిల్లి ప్రజానీకం సినిమా వరకు మారేడుమిల్లి ప్రాంతం సినిమా చిత్రీకరణకు వేదికగా మారింది. వనవిహారి గెస్ట్ హౌస్లో మేము చూసిన ఫర్నిచర్ మొత్తం వెదురు బొంగులతో తయారు చేయబడ్డాయి. చూడగానే చాలా సుందరంగా అనిపించాయి. ఈ గెస్ట్ హౌస్ మొత్తం వుడ్తో చేశారు. టూరిస్టుల తాకిడితో ఈ గెస్ట్ హౌస్ టూరిస్ట్ స్పాట్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి 7 కిలోమీటర్ల జర్నీ తర్వాత జలతరంగిణి వాటర్ ఫాల్స్కి చేరుకున్నాం. కార్ పార్కింగ్ చేయడం చాలా కష్టమైంది. ఎట్టకాలకు అతి కష్టం మీద పార్కింగ్ చేశాను. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ధర 60 రూపాయలు. ఇంకా లోపలికి వెళ్ళాక ఫారెస్ట్ అందాలు చూసి చాలా ఎగ్జైట్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ జలపాతంలో కేరింతలు కొడుతూ జలకాలు ఆడారు. మేము కూడా కాసేపు ఫోటోలు దిగి ఇంకా లాభం లేదని స్నానం చేసాం. ఇంకో విషయం ఏంటంటే ఆ జలపాతాల తాకిడి చాలా వేగంగా ఉంది. ఆ నీళ్ళ చెట్ల వేర్ల మధ్యలో నుండి ప్రవహిస్తూ ఉండడం వల్ల కొన్ని రోగాలకు ఔషధంగా పనిచేస్తాయని అక్కడ వారు అన్నారు. మేము మెల్లగా అక్కడి కొండరాలపై వెళ్తూ మా ముందు వాళ్ళని జారుతారని మెల్లగా వెళ్ళమని హెచ్చరించాం. వాళ్ళు బాగానే వెళ్ళిపోయారండి. నేనే 2 సార్లు జారిపడ్డాను, అది వేరే విషయం అనుకోండి. కింద ఆడుకోవడం ముగించి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి స్నానం చేసి వెనక్కి తిరిగి వచ్చాం. జలతరంగిణి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో జంగిల్ స్టార్ను విజిట్ చేశాం. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కాటేజెస్ను జంగిల్ స్టార్ అంటారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రోప్ బ్రిడ్జ్. అక్కడ నుండి లోపలికి వెళ్తే అడవి మధ్యలో ఉన్న అనుభూతి కలిగింది. కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి అమృతధార జలపాతానికి బయలుదేరాం. జలతరంగిణి నుంచి చూసుకుంటే సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్గ మధ్యంలో హిల్ వ్యూ పాయింట్ కనబడింది. అక్కడి నుండి చూస్తే పచ్చని చెట్లతో అడవి చాలా అందంగా కనిపించింది. ఉదయం 7 గంటల సమయంలో పాల సముద్రంలో మంచు సుమారు కొన్ని గంటల పాటు అలరిస్తుంది. కానీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. అప్పుడు మేము తీసిన వీడియో ఇది. అమృతధార జలపాతం చేరుకున్నాం. అక్కడ ఎంట్రీ పాస్ 50 రూపాయలు. మేము గమనించిన దాన్ని బట్టి ఇక్కడ జలపాతం జలతరంగిణి కంటే చాలా ఎత్తు నుండి పడుతుంది. పేరుకు తగ్గట్టే అక్కడ జలధార అమృతంలో పడుతుంది. ఇంత తిరిగి అలసిపోయాం. ఇంటికి బయలుదేరే ముందు దారిలో బ్యాంబూ చికెన్ తినకుండా మిస్ అయిపోతామేమో అని అనిపించిందండి. ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలండి. మేము ముందు ఒక షాప్ దగ్గర ఆగి బ్యాంబూ చికెన్ రేట్ అడిగాం. 1 కేజీ ధర వచ్చి 400 చెప్పారు. రేటు బాగా ఎక్కువ అనిపించింది. ఇంకో షాప్ దగ్గర ఆగి అడిగాం, 450 అని చెప్పారు. వెనక్కి వెళ్ళే ఆలోచన లేక ముందుకు వెళ్తే 400 ఇస్తారేమో అని వెళ్ళాం. అక్కడ ఏకంగా 500 చెప్పారండి. చేసేదేమో లేక అక్కడే తిన్నాం. బ్యాంబో చికెన్ తయారీ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. బ్యాంబో చికెన్ చివరి దశలో బ్యాంబోని కాలుస్తారు. బాగా కాలిన తర్వాత దాన్ని కొలిమి పైనుండి తీసి నీళ్లు పోసి చల్లార్చారు. తర్వాత ప్లేట్లో వేసి సర్వ్ చేశారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇంతకుముందు మేము అరకులో తిన్నదానికంటే చాలా రుచికరంగా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్ మా జర్నీ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.